ప్రకాశం జిల్లా చీరాల మండలం బేరాలలో వేయించేసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధి వార్డు కౌన్సిలర్ జి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. కంచి శిరీష ఉన్నత చదువుల కొరకు కంచి శేఖర్, సీత, అవ్వారు సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, గాయత్రి, విష్ణుప్రియ, నిధి కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులకు టవల్స్ అందజేశారు. ఈరోజు శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి పూజా వేదిక వద్ద అన్నదాన ప్రసాదం అనేది కార్యక్రమం ఈరోజు నుంచి మా యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి శుక్రవారము కూడా ఉదయం 12 గంటలకి పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని మీ మీ యొక్క పుట్టినరోజు వేడుకలు కానీ పెళ్లిరోజు వేడుకలు కానీ అలాగే ఉన్నత చదువుల కోసం విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసినటువంటి నిధికి కానీ అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మంచి అకేషన్ మంచి సందర్భాల్లో మీరు మీకోసం మీరు అన్నదానం ఈ కార్యక్రమం చేపట్టేటువంటి మా యువజన సంఘం సభ్యులకి సహాయ సహకారాలు అందిస్తే చక్కగా ప్రతి శుక్రవారం పేదలకి అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పడుతుంది. మహాలక్ష్మి అమ్మవారి పూజా వేదిక వద్ద గత 36 సంవత్సరాల నుంచి కూడా యువజన సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాస పొంగళ్ళు ప్రభోత్సవము దిగ్విజయంగా నిర్వహించబడుతున్నది. అలానే దాత సహాయ సహకారములతో ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం కూడా యువజన సంఘం వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారములతో అమ్మవారి వేదిక వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. మాకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.